వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈరోజు అయితే మనం నన్నారి షర్బత్ చేసుకున్నామండి. మనం షాప్కి వెళ్ళి, కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళి నీళ్ళు పడి తెచ్చుకొని మనం తాగే కన్నా మనం ఇలాగ షర్బత్ షీషా తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకొని సోడా అది మనం ఇలా చేసుకొని కూల్ కూల్గా చల్లగా తాగొచ్చు అండి. ఇంట్లో అందరం తాగొచ్చు, బాగా చల్లగా ఉంటుంది, ఒంటికి ఎంతో చలవ అండి. ఇది నన్నారి షర్బత్ అయితే చూడండి, వావ్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, ఎంత చల్లగా ఉంటాయో చూడండి. ఈ షర్బత్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మా వీడియో పూర్తిగా చూడండి. ఈ షర్బత్ నచ్చితే లైక్ చేయండి, ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి. బాగా చూడండి వీడియో అయితే, వావ్ అద్దరిపోయింది. సబ్జ గింజలు చాలా ఒంటికి చాలా చలవ అండి, బాగా తాగొచ్చండి. డైలీ మనం ఒక గిలాస్ తాగినా సబ్జ గింజలు ఏం పర్వాలేదండి, బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ. చూడండి మనమైతే ఒక సోడా బాటిల్ అయితే తీసుకోవాలండి. అలాగే మనం నన్నారి అండి, నన్నారి షర్బత్ తీసుకోవాలి. అలాగే 3 గ్లాసులు తీసుకోవాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం చూడండి, ఈ 3 గ్లాసుల్లో మనమైతే నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మ బద్ద తీసుకొని మనం కొంచెం కొంచెం ఇంజిప్లేస్ వేసుకోవాలి. అలాగే నేను 1 నిమ్మకాయ అండి తీసుకొని మనం పిండుకున్నాం ఇందుట్లో, 3 ఇట్లోని ఇలా పిండేసుకోవాలి. ఇప్పుడు మనం 1 ఐస్ కావాలి. ఐస్ క్యూబ్ వేసుకున్నాను, 3 ఇట్లో వేసుకున్నాను. అలాగే 1 నిమ్మబద్ద వేసుకోవాలి ఇందుట్లో. అలాగే మనం నన్నారి షర్బత్ వేసేసుకోవాలండి ఇందుట్లోనే. ఇలాగ వేసుకోవాలి, మనకు కావాలంటే చక్కెర వేసుకోవచ్చండి, లేకుంటే ఇదే సరిపోతుంది. ఇందుట్లో మనం ఇప్పుడు సోడా అయితే వేసుకోవాలి. చూడండి మనం సోడా అయితే వేసేసుకుంటున్నాం, చూసారా 3 గ్లాసుల్లో వేసేసుకోవాలి. మనం వేసేసుకున్నా స్పూన్తో మనం బాగా కలిపేసుకోవాలి. చూడండి బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందుట్లోకి సబ్జా సీడ్స్ అండి, ఈ సబ్జా సీడ్స్ 1 స్పూన్ వేసుకొని మనం కొద్దిగా వాటర్లో నానపెట్టుకోవాలండి. చూడండి మనమైతే 1 స్పూన్ ఇందుట్లోనే వేసేసుకోవాలి ఇలాగా. చూడండి ఇందుట్లో వేసేసుకున్నా స్పూను. మనం బాగా స్పూన్తో ఇలా కలిపేసుకోవాలి. అంతే అండి కలిపేసుకున్నాను. ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి.